911, what's your emergency? టైటానిక్ ని చూడడానికి అని వెళ్లి సముద్రం అడుగు భాగంలో జలసమాధి అయ్యారు. వాళ్ళు చనిపోయే ముందు ఎలాంటి పెయిన్ తెలియకుండానే జస్ట్ 3 మిల్లీ సెకండ్స్ లోనే నీటిలో వాళ్ళ శరీరాలు జలసమాధిగా మారాయి. ఈ సంఘటన ఎలా జరిగింది అనే కారణాలు చివరిగా బయటకొచ్చాయి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి వీడియోని చూసేసేయండి. వీళ్ళు వెళ్లాలనుకున్న టైటానిక్ షిప్ సెయింట్ జాన్ పోర్ట్ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో ఉంది. జూన్ 17 శనివారం 2023న డైవ్ చేయడానికి సబ్మెర్జబుల్ ని సిద్ధం చేసి ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళ ప్లాన్ ప్రకారం తర్వాత రోజు అంటే సరిగ్గా జూన్ 18 ఆదివారం నాడు ఉదయం 8 గంటలకు ఈ ఓషియన్ గేట్ సబ్మెర్సిబుల్ ని సముద్రం అడుగుకు దింపాలి. అయితే డైవ్ చేయడానికంటే ముందు ఈ సబ్మెర్సిబుల్ లో ఒక ప్రాబ్లం ని నోటీస్ చేశారు. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ని నోటీస్ చేసినా కూడా వీళ్ళు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి సముద్రంలోకి దిగారు. అసలు ప్రాబ్లం ని నోటీస్ చేసినా కూడా ఎందుకు వెళ్లారు? అసలు ఈ 5 గురు ఎలా చనిపోయారు? పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ అండ్ కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ సముద్రం లో టైటానిక్ ఐస్బర్గ్ ని ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో కేవలం 700 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 1500 మందికి పైగా అక్కడే నీటిలో మునిగి జలసమాధి అయ్యారు. మునిగిన ఈ టైటానిక్ ని కనుగొనడానికే శాస్త్రవేత్తలకు 73 సంవత్సరాలు పట్టింది. సరిగ్గా 1985లో దీని జాడను కనుగొన్నారు. తర్వాత ఎంతో మంది శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు మొదలు పెట్టారు. చివరిగా జేమ్స్ కెమెరన్ టైటాన్ షిప్ దగ్గరికి వెళ్లి మరీ ప్రమాదంపై 1997లో మూవీని రిలీజ్ చేశాడు. ఒక్కసారిగా ఈ మూవీ ఊహకు కూడా అందని రేంజ్ లో హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత టైటానిక్ షిప్ గురించి తెలుసుకోవడానికి చూడడానికి అందరిలో ఉత్సాహం మొదలైంది. కానీ అది జరగని పని, ఎందుకంటే టైటానిక్ షిప్ సముద్రపు అడుగు భాగంలో 4 కిలోమీటర్ల లోతులో ఉంది. అక్కడ ఎముకలు కొరికేంత చలి ఉంటుంది. అప్పుడే అమెరికాకు చెందిన ఒక కంపెనీ దీన్ని టూరిస్ట్ ప్లేస్ గా మారిస్తే ఎలా ఉంటుంది అని ఒక సబ్మెర్జబుల్ ని తయారు చేసింది. తక్కువ ఖర్చుతో టైటానిక్ షిప్ ని ఈ సబ్మెర్జబుల్ ద్వారా చూడవచ్చు. తక్కువ ఖర్చు అంటే సుమారు 1 టికెట్ ప్రైస్ 2 కోట్లు అన్నమాట. ధనవంతులు మాత్రమే ఎఫర్ట్ చేయగలరు. ఈ సబ్మెర్జబుల్ సహాయంతో 4000 మీటర్ల లోతులోకి వెళ్లి చూడవచ్చు. ఇది 5.56 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో ప్రయాణిస్తుంది. టైటానిక్ షిప్ ని చూసి రావడానికి ఒక్కొక్కరు 2 కోట్లు పెట్టి మరీ ధనవంతులు వెళ్లారు. ఈ సబ్మెర్జబుల్ లోపల 5 వ్యక్తులు ఉన్నారు. నెంబర్ 1 హర్మిష్ హార్డింగ్. ఇతను జెఫ్ బెజోస్ తో కలిసి స్పేస్ లో కూడా ట్రావెల్ చేశాడు. ఇతను ఒక బిలియనర్. అండ్ నెంబర్ 2 స్టాక్టన్ రష్. ఇతను ఓషన్ గేట్ సీఈఓ. నెంబర్ 3 పాల్ హెన్రీ. ఇతను ఇంతకు ముందు కూడా టైటానిక్ ని చూశాడు. ఇతనికి టైటానిక్ షిప్ కి సంబంధించిన చాలా సమాచారం తెలుసు. అండ్ నెంబర్ 4 షహజాదా దావూద్. ఇతని కొడుకు సులేమాన్ దావూద్. వీళ్ళ కుటుంబం పాకిస్తాన్ లో రిచెస్ట్ ఫ్యామిలీలో ఒకటి. హమీష్ హార్డింగ్ జూన్ 17 కి ముందు ఒక పోస్ట్ చేశాడు. అందులో ఏమని ఉందంటే, వెదర్ చాలా చల్లగా ఉండటం వల్ల మా డైవ్ కొంచెం లేట్ అయ్యింది, ఒకవేళ రేపు వెదర్ బాగుంటే ఉదయం డైవ్ చేస్తామని పోస్ట్ చేశాడు. సముద్రం లోపల టైటానిక్ ని చూడటం అంటే అంత ఈజీ కాదు. సముద్రం లోపల వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరం ఊహించలేం. స్పేస్ లోకి వెళ్లడం కంటే సముద్రం అడుగుకు వెళ్లడమే ఎక్కువ ప్రమాదకరం. కారణం ఏంటంటే సముద్రం లోపల ఉండే నీటి ప్రెజర్. టైటానిక్ షిప్ నీటి ఉపరితలం నుండి 4 కిలోమీటర్ల లోతులో ఉంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే బుర్జ్ ఖలీఫా తెలుసు కదా, అలాంటి 5 బుర్జ్ ఖలీఫాలను ఒకదాని మీద ఒకటి పెడితే ఎంత ఎత్తు ఉంటుందో సేమ్ అంత లోతుల్లో ఈ టైటానిక్ షిప్ అనేది ఉంది. ఈ లోతుల్లో నీటి ప్రెజర్ 5800 PSI ఉంటుంది. జస్ట్ ఈ ప్రెజర్ చాలు మనిషిని చంపడానికి. ఒక వేలుగోరు భాగంలో ఒక ఏనుగుని పెడితే ఎంత ప్రెజర్ ఉంటుందో అంత ప్రెజర్ కు సమానం. జస్ట్ ఇమాజిన్ సబ్మెర్జబుల్ ఇంకా ఎంత పెద్దగా ఉంటుందో, దాని మీద ఇంకా ఎంత ప్రెజర్ ఉంటుందో జస్ట్ ఒకసారి ఊహించుకోండి. జూన్ 18, 2023 ఆదివారం సరిగ్గా 12:00 PM వీళ్ళ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఈ సబ్మెర్జబుల్ టైటానిక్ దగ్గరికి వెళ్ళడానికి 2 గంటల సమయం పడుతుంది. టైటానిక్ ని చూడడానికి 4 గంటల సమయం, తిరిగి పైకి రావడానికి 2 గంటలు. మొత్తం ఈ టూర్ కి కలిపి 8 గంటల సమయం పడుతుంది. కాకుంటే వెళ్లిన 1:45 పైన ఉన్న మదర్ షిప్ కి ఈ సబ్మెర్జబుల్ సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి. వీళ్ళు ఇక 15 నిమిషాలు అయితే టైటానిక్ ని రీచ్ అవుతారు అనుకునే ముందు సిగ్నల్స్ పోవడంపై, అంత లోతులో చీకటిగా ఉంటుంది, సిగ్నల్ సరిగ్గా అందవు, సూర్యకాంతి కూడా అక్కడికి పోలేదు కాబట్టి వీళ్ళు కూడా నార్మల్ గా సిగ్నల్ పోయి ఉంటాయి, నార్మల్ విషయమే అని వీళ్ళు సీరియస్ గా తీసుకోలేదు. ఈ ట్రిప్ ని మొత్తం వీళ్ళు 7 నుండి 8 గంటల్లో కంప్లీట్ చేసుకుని
సాయంత్రం 7 గంటలలోపు బయటికి వచ్చేయాలి. కానీ సాయంత్రం 7 గంటల తర్వాత టైటాన్ సబ్మెర్సిబుల్ నుంచి ఎలాంటి సిగ్నల్ రాలేదు. పైన మదర్ షిప్ లో ఉన్న వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. ఫైనల్ గా కెనడా సెర్చ్ ఆపరేషన్ ని మొదలు పెట్టారు. యుఎస్ఏ సహాయంతో కెనడా మరియు అమెరికా షిప్స్ అండ్ హెలికాప్టర్ తో సెర్చ్ ఆపరేషన్స్ ని మొదలు పెట్టారు. వీటికి ఉండే రాడార్ సహాయంతో నీటిలో ఉండే వాటి శబ్దాన్ని ఈజీగా పసిగట్టగలవు. అలాగే స్కానర్ సహాయంతో నీటి లోపల సెర్చ్ ఆపరేషన్ ని కొనసాగిస్తూనే ఉన్నారు. 2 రోజులు అయ్యింది, ఎటువంటి సమాచారం లేదు. కానీ జూన్ 21న నీటిలో నుంచి కొన్ని శబ్దాలు అయితే వినిపించాయి. ఆ శబ్దాలను అండర్ వాటర్ రీడర్ సహాయంతో విన్నారు. రోబోట్ ని ఆ శబ్దాల వైపు పంపించారు, కానీ ఎలాంటి లాభం లేదు. టైటాన్ చుట్టూ వెతుకుతున్నారు, కానీ దాని జాడ మాత్రం దొరకట్లేదు. రోజు రోజుకి సమయం మించిపోతుంది, ఎందుకంటే సబ్మెర్సిబుల్ లో ఉన్న ఆక్సిజన్ కేవలం 96 గంటలకు మాత్రమే వస్తుంది. ఆల్రెడీ 3 రోజులు గడిచిపోయాయి. కానీ అమెరికా, కెనడా, ఫ్రెంచ్ యొక్క సెర్చ్ టీమ్ నమ్మకం కోల్పోకుండా సముద్రంలో గాలిస్తూనే ఉన్నారు. రెస్క్యూ టీమ్ ఆపకుండా ఆ వ్యక్తులను వెతుకుతూనే ఉన్నారు. వారికి ఆక్సిజన్ ఉండి విద్యుత్ దొరికి వెలుతురు వారిపై గనుక పడితే వాళ్ళు బ్రతికే అవకాశం ఉంది అని వీళ్ళ నమ్మకం. అందుకే రెస్క్యూ టీమ్ ఆపరేషన్ ని ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. గురువారం అనగా జూన్ 21న వెక్టర్ 6000 ని రంగంలోకి దింపారు. ఇది చాలా అడ్వాన్స్డ్ రోబో. సముద్రంలో 6 కిలోమీటర్ల లోతులో కూడా డైవ్ చేయగలదు. మధ్యాహ్నం 12 గంటలకు టైటానిక్ ని రంగంలోకి దింపారు. అక్కడ వాళ్ళకి కనిపించిన విజువల్స్ కి చూసి గుండెల్లో భయం పుట్టింది. సమయం మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. వెక్టర్ 6000 టైటానిక్ కి 1600 ఫీట్ల దూరంలో సబ్మెర్సిబుల్ వెనుక భాగం ముక్క కనిపించింది. ఇక ప్రపంచం మొత్తం హెడ్లైన్ గా మారింది. ఈ టైటాన్ నేటి ప్రెజర్ ని తట్టుకోలేక పేలిపోయింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 5 గురు కూడా చనిపోయారు అని న్యూస్ ని బయటకు చెప్పారు. వీళ్ళు చనిపోయింది కూడా ఎలానో వారికి కూడా తెలియకుండా చనిపోయారు. జస్ట్ 3.3 సెకండ్స్ లోపే ఇది పేలి పెయిన్ తెలియకుండా చనిపోయారు. ఇక ఓషన్ గేట్ సంస్థపై ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఓషన్ గేట్ సిఇఓ అయిన స్టాక్టన్ రష్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇతను 2021లో ఏమన్నాడంటే, నేను టైటాన్ ని చేసేటప్పుడు కొన్ని రూల్స్ ని బ్రేక్ చేశాను అని. ఇతను టైటాన్ ని స్టీల్ తో కాకుండా ఏవియేషన్ కార్బన్ ఫైబర్ తో తయారు చేశాడు. ఇతను ఇందులో కొత్త ఇన్వెన్షన్ ని క్రియేట్ చేద్దామని స్టీల్ కి బదులుగా కార్బన్ ఫైబర్ ని యూజ్ చేశాడు. ఈ టైటాన్ ని డైరెక్ట్ గా సముద్రంలోకి పంపించలేదు. లాంచ్ చేసే కంటే ముందు 5000 నుండి 10000 PSI ప్రెజర్ లో టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ లో ఇది పాస్ అయ్యింది. ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే, నీటిలో ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా జీవి కానీ లేదా పెద్ద రాయిని కానీ ఢీకొట్టి ఉండవచ్చు అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రమాదానికి కారణం ఇందులో కార్బన్ ఫైబర్ వాడటం. రెండవది దీనికి ముందు నుంచి ఉన్న క్రాక్స్. అవును, టైటాన్ సబ్మెర్సిబుల్ 2019 లో కాల్స్టన్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ని తీసుకెళ్లాడంట. అప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు దీని సిఇఓ కూడా ఉన్నాడంట. అతనికి సబ్మెర్సిబుల్ బేటి నుండి క్రాక్ సౌండ్ రావడం అనేది విన్నాడంట. అయినా కూడా ఇతను అంతగా పట్టించుకోలేదు, ఎందుకంటే దీని ఓషన్ గేట్ సిఇఓ సొంతంగా ఈ సబ్మెర్సిబుల్ ని తయారు చేశాడు. తనకు తాను చేసిన సబ్మెర్సిబుల్ పై పూర్తిగా నమ్మకం ఉంది. దీని తర్వాత ఇతను ఒక విషయం చెప్పాడు, టైటాన్ బాడీ సముద్రం ప్రెజర్ ని తట్టుకోలేకపోతుంది అని. అదే కనుక నిజమైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ముందే టైటాన్ కి క్రాక్స్ పడ్డాయి అని. దీని వల్లనే ఇది పేలిపోయి ఉంటుంది. ఎక్స్పర్ట్స్ ముందే ఈ కార్బన్ పై చెప్పారు, ఒకవేళ గనక ఇది పేలే సిచ్యువేషన్ ఎదురవుతే మిల్లీ సెకండ్స్ లోనే ఇది పేలిపోతుంది అని. ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఈ సబ్మెర్సిబుల్ 0.3 సెకండ్స్ లోనే పేలి ముక్కలయ్యింది అని అంచనా. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియోని కూడా చూసేయండి. అండ్ ఈ వీడియో లింక్ కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేసి ఉంచుతాను, అక్కడ నుంచి కూడా చూడండి.